ఈరోజు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కాయల వెంకటరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి నా సహచర మంత్రులకు శాసనసభ్యులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా కాయల వెంకటరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కాయల వెంకటరెడ్డి గారు మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నానని కూడా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఈ పోర్టుల నిర్మాణం లాంటి అత్యంత కీలకమైనటువంటి పోర్టుల నిర్మించేటువంటి మారిటైమ్ బోర్డు అనేది రావడం అనేది నిజంగా చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు పోర్టులని ఆరు షిప్ యార్డులని నిర్మించబోతున్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. అటువంటి మారిటైమ్ బోర్డు చాలా కీలకమైనటువంటి పదవి. అటువంటి పదవి ఈరోజు కాయల వెంకటరెడ్డి గారికి వచ్చింది అని అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అది ఒక చరిత్ర, ముగింపు కూడా ఒక చరిత్ర. ఆ ముగింపు ఘట్టంలో ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ నిర్మించినటువంటి పైలాన్ ఏదైతే ఉందో ఆ పైలాన్ని నిర్మించింది జగనన్న అభిమాని కాయల వెంకటరెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన ఏదైతే అభిమానాన్ని చాటుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోకుండా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కీలకమైనటువంటి పదవి కేవీఆర్ గారికి ఇవ్వడం. మన రాజకీయాల్లో చూస్తూ ఉంటాం కొన్ని పార్టీల్లో పదవులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలో నమ్ముకున్న వాళ్ళు అలాగే జగనన్నతో నమ్మకంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ అమ్ముకున్న వాళ్ళది రాజ్యం అయితే ఇక్కడ నమ్ముకున్న వాళ్ళదే రాజ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ అడ్డదారుల్లో నడిచే వాళ్ళకి పదవులు వస్తే ఇక్కడ జగనన్న దారిలో నడిచే వాళ్ళకే పదవులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అతి సామాన్యుల్ని కూడా అసమాన హోదాలో కూర్చోబెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఉదాహరణగా ఈరోజు మాలాంటి వాళ్ళు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే కాయల వెంకటరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారో పాదయాత్రలో పైలాన్ని నిర్మించి జగనన్న అభిమానిగా ముద్ర వేసుకున్నారో ఈరోజు ఈ చైర్మన్గా మీ పనితీరుతో జగనన్న అనుచరుడిగా ముద్ర వేసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.